వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యతతో బీజేపీని ఓడిస్తామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేసింది. జుడేగా భారత్ జీతేగా ఇండియా నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించింది. ముంబైలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 14 మంది సభ్యులతో కోఆర్డినేషన్ కమిటీ వేశారు. ఈ కమిటీలో అన్ని పార్టీలకు ప్రాధాన్యత కల్పించారు. కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, జేఎంఎం నుంచి హేమంత్ సోరెన్, శివసేన నుంచి సంజయ్ రౌత్, ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్, టీఎంసీ నుంచి అభిషేక్ బెనర్జీ, ఆప్ నుంచి రాఘవ్ చద్దా, ఎస్పీ నుంచి జావేద్ అలీ ఖాన్, జేడీయూ నుంచి లలన్ సింగ్, సిపిఐ నుంచి డి రాజా, ఎన్సీ నుంచి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నుంచి మహబూబా ముఫ్తీకి చోటు కల్పించారు. చివరిలో సిపిఎంఐ నుంచి ఒకరిని ఈ కమిటీలో చేర్చారు. ఆ నేత ఎవరనేది త్వరలోనే చెప్తామని అన్నారు. కూటమి నిర్ణయాల్లో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక సీట్ల సర్దుబాటుపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని తెలిపారు. ఈ నెల 3వ వారం నుంచి ర్యాలీలకు ప్లాన్ చేసింది ఇండియా కూటమి. జుడేగా భారత్ జీతేగా ఇండియా నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. కొద్ది నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఢీకొట్టే లక్ష్యంతో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతిపక్ష కూటమి పక్షాలు భారత్లోని 60% మంది ప్రజలున్నారన్నారు రాహుల్ గాంధీ. ఇండియా కూటమిని ఓడించడం బీజేపీ తరం కాదని చెప్పారు. ప్రతిపక్ష కూటమిలో విభేదాలు ఉన్నట్టు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని, కానీ అలాంటిదేవీ లేదన్నారు కేజ్రీవాల్. తాము కలిసి పనిచేస్తోంది, పదవుల కోసం కాదని, ఎన్డీఏను ఓడించడమే లక్ష్యమని చెప్పారు. కలిసి పనిచేస్తాం, బీజేపీని ఓడిస్తామని చెప్పారు కూటమిలోని ప్రతిపక్ష నేతలు.